రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కి చేరింది. వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో క్యాంపెయిన్ చేయనున్నారు. ఈ నెల 5న రాష్ట్రానికి రానున్నారు రాహుల్ గాంధీ. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నారు రాహుల్. తర్వాత ఈ నెల 6, 7న క్యాంపెయిన్ చేయనున్నారు ప్రియాంక గాంధీ. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కి చేరింది. వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో క్యాంపెయిన్ చేయనున్నారు. ఈ నెల 5న రాష్ట్రానికి రానున్నారు రాహుల్ గాంధీ. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నారు రాహుల్. తర్వాత ఈ నెల 6, 7న క్యాంపెయిన్ చేయనున్నారు ప్రియాంక గాంధీ. మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ అగ్రనేతల టూర్ షెడ్యూల్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి చేరిందని చెప్పాలి. ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వరుసపెట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 1-2 సార్లు ఎన్నికల ప్రచారం చేశారు. ఇక ఈ నెల 11న ఎన్నికల ప్రచారం ముగియడంతో జాతీయ స్థాయి అగ్రనేతలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏఐసీసీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల ప్రచారం తెలంగాణకి వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. వారికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అదేవిధంగా వీరితో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొందరు నేతలు కూడా, జాతీయ స్థాయి నేతలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయడానికి రానున్నట్లు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారో ఒకసారి చూసినట్లయితే, ఈ నెల 5వ తారీఖున రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నిర్మల్లో ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు, ఎన్నికల ప్రచారం చేపడతారు. అదేవిధంగా సాయంత్రం నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని గద్వాలలో జరిగే భారీ బహిరంగ సభకు కూడా హాజరై ఎన్నికల ప్రచారం చేస్తారు. అదేవిధంగా మరోసారి 9వ తారీఖు నాడు తెలంగాణకు ఎన్నికల ప్రచారం చేయడానికి రాబోతున్నారు. అదేవిధంగా 9వ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో ఆయన హాజరవుతారు. అదేవిధంగా అదే రోజు 9వ తారీఖు నాడు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో హాజరై ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇక ప్రియాంక గాంధీ వరుసగా 2 రోజుల పాటు తెలంగాణలో ఉండి ఎన్నికల ప్రచారం చేస్తారు. ప్రియాంక గాంధీ 6వ తారీఖు నాడు 11 గంటలకు ఎల్లారెడ్డిలో భారీ బహిరంగ సభలో హాజరవుతారు. అదేవిధంగా అదే రోజు 3 గంటలకు చేవెళ్ల పరిధిలోని తాండూరులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక 6వ తారీఖు నాడు సాయంత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇక మరుసటి రోజు 7వ తారీఖు నాడు మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్లో ప్రియాంక గాంధీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తారు. అదేవిధంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో రోడ్ షోలలో పాల్గొంటారు. అదేవిధంగా వీరితో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొంతమంది ఏఐసీసీ నేతలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారం చేపడబోతున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే అన్ని తానే ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఏఐసీసీ అగ్రనేతలను లాస్ట్ ఫినిషింగ్ టచ్ కోసము ఏఐసీసీ అగ్రనేతలను రంగంలోకి దింపాలని పీసీసీ భావిస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని వరుసగా ఎన్నికల ప్రచారం చేసేలాగా ప్లాన్ చేశారు. వారితో పాటు మరికొంతమంది నేతలను కూడా ఎన్నికల ప్రచారం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ నేతలను తీసుకురావాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వారి ప్రచారం చాలా వరకు దోహదపడింది. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 1-2 సార్లు ఎన్నికల ప్రచారం ర్యాలీలు, సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కావచ్చు పెద్ద ఎత్తున పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అదేవిధంగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నారు. సీనియర్ నేతలు కూడా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా ఉండి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారం చేయలేదు. తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభ మేనిఫెస్టో విడుదల సమయంలో మాత్రమే జాతీయ నాయకత్వం వచ్చింది మొత్తం, కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో రాలేదు. కానీ చివరి రోజుల్లో కంపల్సరీ ఎన్నికల ప్రచారం జాతీయ స్థాయి నేతలతో చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని చూస్తుంది. ప్రజెంట్ అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంబంధించిన షెడ్యూల్స్ వచ్చాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారం చేయడానికి రానున్నట్లు తెలిసింది. ఆయనే మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి
ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ నెల 11న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కాబట్టి లాస్ట్ వారం రోజులలో ఈ జాతీయ నాయకత్వాన్ని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి జాతీయ నాయకులు రాబోతున్నారు. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ రాజు.